ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న 250 రూపాయలు పడింది. పొటాటాస్ ని ఉల్లగడ్డలు అంటారు మా ఊర్లో. తోలు తీసేసి నీళ్ళల్లో కడిగేసింది. ఇలా ఉల్లగడ్డని నీట్ గా గుడ్డతో తుడుచుకునేసాను. చెమ్మంతా వస్తున్నాయా? సరేనా? ఇదే పాలు సత్తమా? కానీ కన్ను వాళ్ళు బాగా పలుసగా వచ్చినాయిలే. ఎంత పలుసగా వచ్చినాయా? నీట్గా షేపులు షేపులుగా వచ్చేసాయి చూడు. పలుసగా వస్తాయి. ఒక ఆకు తీసుకుందాం మనం కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఉల్లగడ్డ. ఈ పలుసత్తు సరిపోతుంది కదా పండ? నీట్గా కడుక్కునేస్తా ఉంది. నీట్గా అట్లా పిండేస్తున్నావు నీళ్ళంతా. చిప్స్ కావాలా? చిప్స్ నీరు ఇట్లా ఆరబెట్టేసేయండి. ఉల్లగడ్డలకి తలస్నానం చేపిస్తా ఉంది. వదిలేసిందా? కాల్ లీటరా? ముక్కాల్ లీటరు పండు వేసేస్తున్నావు. చిప్సా? అతుక్కోలేదు కదా? అతుక్కో. ఎవరో కొంతమంది అన్నారు అతుక్కుంటది అనేసి. మనం తేమంతా తుడిచేసాం కదా, కడిగేసి మళ్ళీ తేమంతా తుడిచేసి ఫ్యాన్ కాల్ కింద ఆరబెట్టాం కదా. ఇప్పుడు బాగా వస్తుంది. సౌండ్ రాకుండా సైలెంట్ గా ఉండాలి. బాగా పల్సగా వచ్చాయి కదా కరెక్ట్ గా అదే షేప్ లో అదే సేమ్ సైజ్ లో. చిప్స్ చిప్స్ వేసేస్తాను. ఫస్ట్ టైం నేర్చుకున్నాము, కొన్ని చేసాము, భలే వచ్చాయి. దుమ్ము లేపేస్తాను ఇక్కడ. చిప్స్ పొటాటో చిప్స్ ఇంక బయట పోయి కొనుక్కోవాలా. శాంపుల్వి చూడండి ఎంత బాగా పల్సగా బాగా పలపలా వచ్చినాయి. ఎంత అప్పుడే తినేస్తా ఉంది అంతా. ఈ పక్క నేను కూడా తినేస్తా ఉండా. నేను చూసా ఒకసారి చేస్తా ఉంటే వాళ్ళు వాళ్ళు ఉప్పు నీళ్ళు వేస్తా ఉన్నారు దాంట్లో, అందుకే నువ్వు నేను నల్లగా అయిపోతానట్టుంది. పెప్పర్ చిప్స్ కి పెప్పర్ వేసేసినాము. పెప్పర్ చిప్స్